బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఒడిశాకు 1100 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కు దక్షిణ దిశగా 1250 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇక ఇది మరింత బలపడి మరికొన్ని గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వాయుగుండంతో పాటు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో కూడా హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, యూసఫ్గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, ఖైర్తాబాద్, సనత్ నగర్, కార్వాన్, మసబ్ ట్యాంక్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం పడుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో మోస్తరు వర్షం కురిసింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వెదర్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, రాష్ట్రంలో వాతావరణం వర్షం వివరాలు ఏంటి? మూడు రోజుల క్రితం అండమాన్ దీవుల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం కష్టం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలుపడం జరిగింది. ప్రజెంట్ ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అల్పపీడనం ఏదైతే రానున్నటువంటి మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా తదుపరి రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇది దక్షిణ దిశగా 1100 కిలోమీటర్లకు పారాదీప్ ఒరిసా దగ్గర ఉంది. దీంతో పాటుగా దక్షిణ దిక్కుగా 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. అటు దక్షిణ నైరుతి దిశగా 1330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఈ రోజు ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా ఉన్న ఈ యొక్క అల్పపీడనం తీవ్ర వాయుగుండం కూడా మారడం జరిగింది. ఇది సముద్ర మొత్తం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వేగంగా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇది మే 17వ తేదీన ఉదయం ఉత్తర వాయువు దిశగా ప్రయాణించి తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువు బంగాళాఖాతం మీదుగా అటు పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి కొన్ని గంటల్లో ఇది తీవ్ర ఏదైతే తుఫాన్ గా మారిన తర్వాత దీనికి ఆంపెన్ అని నామకరణం చేసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ యొక్క తుఫాను ప్రభావానికి సంబంధించి చూస్తే మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర మీద కొంత ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా పశ్చిమ బెంగాల్ లో కావచ్చు అటు ఒరిస్సాకు సంబంధించి కూడా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడాలి. ప్రజెంట్ ఈ యొక్క తుఫాను ప్రభావంతో కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో తదుపరి 12 గంటల తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా తూర్పు ఈశాన్య జిల్లాల్లో కొంతమేర తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు కొద్దిసేపటి క్రితం వరకు కూడా హైదరాబాద్ లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ప్రజెంట్ ఆ వర్షాలకు సంబంధించి చూస్తే మాత్రం ఎండ తీవ్రత కొంత అధికంగా నమోదైనటువంటి నేపథ్యంలో కూడా దీని ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు అనేటి ఏర్పడి ఈ యొక్క భారీ వర్షాలు ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు పడినటువంటి పరిస్థితి ఉందని కూడా వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సాధారణంగా బంగాళాఖాతంలో ఎండాకాలం పూట ఈ యొక్క తుఫాన్లు ఏర్పడడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా సముద్ర మట్టానికి దాదాపుగా 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది సముద్రంలో 50 మీటర్ల లోతులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి తుఫాన్లు ఏర్పడతాయని కూడా వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నటువంటి అల్పపీడనం మరికొద్ది గంటల్లో
తుఫాన్ గా మారే అవకాశం ఉంది. తుఫాన్ గా మారిన తర్వాత దీనికి ఆంటన్ అని నామకరణం చేసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్ర అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఇది దీని ప్రభావం తెలంగాణ మీద అంతగా ఉండకపోయినా కూడా ఉత్తర కోస్తాంధ్ర ఒరిస్సా బెంగాల్ మీద మాత్రం కొంత ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు మాత్రం వాతావరణ కేంద్ర అధికారులు తెలుపుతున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వంశీ.